మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం. సార్, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి? ఏ ఏ ఏరియాస్ లో నిర్వహించబోతున్నారు? చాలా మంది ఆడవాళ్ళు క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఒకసారి డీటెయిల్స్. మనకి ఇప్పుడు 2024 అమ్మా, మేలో మనకి 19వ తారీఖు హైదరాబాద్ లో ఉంటుంది. ఓకే. ఆ యొక్క మనకి మధ్యలో ఎలక్షన్స్ ఇవన్నీ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి మళ్ళీ 2 జూన్ నుంచి 2 జూన్ 2024 విజయవాడలో ఉంటుందమ్మా. ఓకే. అలాగే 9 జూన్ అనంతపురంలో ఉంటుంది, 23 జూన్ విశాఖపట్నంలో ఉంటుంది, అలాగే 30 జూన్ తిరుపతిలో ఉంటుంది, 7 జూలై మళ్ళీ మన రాజమండ్రిలో ఉంటుంది. ఈ మధ్యలో మనకి May 28, 29, 30 గోవాలో సెషన్స్ క్లాస్ 3 రోజులు ఉంటుంది. వీలైనంత ఉండి తొందరగా ఎన్రోల్ చేసుకోండి. షూర్ సార్. ఎందుకంటే మనకి గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి రష్ ఎక్కువ ఉంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకుంటే మంచిది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 617వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ఇప్పటివరకు నేను చాలా విన్నాను మీ దగ్గర, నమ్మకం ఉంటే ఏ విధంగా ముందుకెళ్తాం, లైఫ్ని ఎలా రీచ్ చేయొచ్చు, రకరకాల వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రతిదీ ఓ అద్భుతం అనే చెప్పుకోవచ్చు. వింటున్న ప్రతిసారి ఇంత సూక్ష్మంగా చూడాల్సిన అవసరం ఉంది జీవితాన్ని అని అర్థమైంది. ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు? అండ్ మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం అంటే, ముందు ప్రక్షాళన కావాలనుకున్నాం. మనం అంటే ఈ సబ్జెక్ట్లోకి రాకముందు ముందు మనం ఎలా తయారు కావాలి, అంటే మనం ఎలా తయారైనప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనం ఆఫీస్ తగ్గట్టుగా మన యాటిట్యూడ్ని మార్చుకోవడం కానీ తయారవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క ఆఫీస్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, అక్కడ రూల్స్ వేరే ఉంటాయి. దానికి తగ్గట్టు ఉన్నప్పుడు అక్కడ మనం పనిచేయగలుగుతాం. కాబట్టి నువ్వు ఒక ధనవంతుడిగా మారాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టు నీ యాటిట్యూడ్ ఎలా మార్చుకోవాలి, నీ ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం మనం. ఓకేనా? ఇప్పుడు డబ్బు చాలా సులువుగా సంపాదించడం ఎలా? సులువుగా సంపాదించడం మన సబ్జెక్ట్లో కష్టపడితే డబ్బు రాదు, మన సబ్జెక్ట్లో కష్టపడితే కూలోడ్ అవుతాడు. కాబట్టి మన సబ్జెక్ట్లో మనం స్టార్టింగ్ చెప్తున్నాం ఏంటంటే, డబ్బు సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు, అతి సులువుగా డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని మీద మనము, డబ్బు ఎలా వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది, ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే డబ్బు పట్ల ఉన్నటువంటి వ్యతిరేక ఆలోచనలు అన్నింటినీ తీసేసి, డబ్బు పట్ల ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా మా ఆలోచనలు ఉండడం కానీ లేదంటే డబ్బు గురించి మనం తక్కువ మాట్లాడడం కానీ ఇవన్నీ చేయడం వల్ల మన దగ్గరికి డబ్బు రాదని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఏంటంటే డబ్బు చాలా సులువుగా సంపాదించడం ఎలా. ఓకేనా? డబ్బు సులువుగా సంపాదించడం అంటే కూర్చుని దగ్గర డబ్బు ఎట్లా వస్తుంది అని అందరికి క్వశ్చన్ వస్తుంది. ఇది ఎన్నోసార్లు కూడా రిపీట్ అయింది, దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. కూర్చున్న దగ్గర డబ్బుకు సంబంధించిన అవకాశాలు వస్తాయి మనకి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందు సంపదను సృష్టించుకోవాలి. ఓకేనా? డబ్బు రావాలంటే ఏం చేయాలి? సంపదను సృష్టించుకోవాలి. ఆ సంపదకు తగ్గ సరిపడే డబ్బు అనేది మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరేం చేయాలి, అర్జెంటుగా మీ కోరికల్ని రైట్ చేయాలి, అంటే కోరికల్ని ఎక్కువ మొత్తంలో పెంచుకోవాలి. ఓకేనా? ఎలాంటి కోరికలు పెంచుకోవాలి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఆయనే తేవాలి, ఆయనే చేయాలి, ఆయనే ఇవ్వాలి, ఎవరో ఇవ్వాలి, ఎవరో చేస్తారు, డిపెండెన్సీ ఉండకూడదు. అలాగే మనం ఎక్కువ డిపెండ్ ఎవరి మీద అవుతాం అంటే, ఎవరో ఒక దేవుడు మనల్ని కాపాడుతాడు, మనం చాలా కష్ట సమయంలో ఉన్నాం, ఒక దేవుడు కాపాడుతాడు, లేదంటే ఒక గురువు కాపాడుతాడు, లేదంటే ఒక వ్యక్తి వచ్చి నన్ను కాపాడుతాడు. ఇది కూడా డిపెండెన్సే కదా. అవును, అర్థమైందా? కాబట్టి ఇలాంటివి ముందు మర్చిపోవాలి మనం. మన జీవితానికి ఎవరు కర్తలు కారు, అర్థమైందా? ఎవరు మన కష్టాలను పంచుకోలేరు, ఎవరు మన భాగ్యాన్ని లాక్కోలేరు. కాబట్టి మనకు మనమే ఒక క్రియేటర్గా తయారు కావాలి. క్రియేటర్గా తయారు కావాలన్నప్పుడు నువ్వేం చేయాలి, ప్రతి నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నీ జీవితం ఎలా ఉండాలి, నువ్వు ఆ అతి సులభంగా డబ్బు ఎలా సంపాదించాలి, నువ్వు అనుకున్న ఉన్నత స్థితికి ఎలా చేరాలి అనే విషయంలో మనం ఏం చేయాలంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనలకి భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు, ఓకేనా? లేదు అనే ఫీలింగ్ని మైండ్లో తీసేయాలి ఫస్ట్. నేను రిచ్ అని చెప్తున్నావు కానీ నీ లోపల మాత్రం నీ దగ్గర ఏం లేదని నీకు తెలుసు. ఇప్పుడు నీ సబ్కాన్షియస్ దాన్ని నమ్మదు, దాన్ని నమ్మదు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక 100,000 రూపాయలు ఉన్నాయన్న అనుకోండి, మీ దగ్గర లేవు. నీ సబ్కాన్షియస్ మైండ్ ఏమంటే ఏం చెప్తుంది అంటే, నీ దగ్గర లేవు కదా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా, అలాంటప్పుడు నీ దగ్గర ఉన్నాయి ఎలాగని అడుగుతుంది, అది నన్ను క్వశ్చన్ అడుగుతుంది. కాబట్టి నువ్వు ఉన్నదాన్ని నమ్మించాలి. నమ్మించాలన్నప్పుడు 100,000 రూపాయలు ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అలా ఫీల్ కావాలి. మామూలుగా ఖాళీ చెబుతాను, మనం రోడ్డు మీద పోయినప్పుడు బెరుగ్గా ఉంటాం, జేబులో 1,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, అది మీకు ఎంత ధైర్యం? ధైర్యం వేరు సార్. అందుకే ఇక్కడ జేబు అనేది మనకు లెఫ్ట్ సైడ్ గుండె దగ్గర పెట్టారు, అది ఆ డబ్బు యొక్క వైబ్రేషన్ మీ గుండెని తాకి మీకు ఒక వైబ్రేషన్ కలిగించి ఒక ఉన్నతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అందుకే మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది జేబు ప్యాకెట్ అప్పుడు కూడా, అర్థమైందా? కాబట్టి ఒక 1,000 రూపాయలు ఉన్నప్పుడు మీ మైండ్లో ఫీలింగ్ ఎలా ఉంది, లేనప్పుడు మైండ్లో ఫీలింగ్ ఎలా ఉంది? ఇప్పుడు లేవు కానీ ఉన్నాయనుకున్నారు, అదే ఫీలింగ్ ఉండాలి మీ లోపల, అర్థమైందా? లేకున్నా సరే ఉన్నాయనుకున్నారు, అదే ఫీలింగ్ ఉండాలి. ఈ నగ కలిగి ఉన్నారు,
ఓకే, ఒకవేళ నగ వేసుకున్నప్పుడు మీరు ఎంత ఫీల్ అవుతారు? మన సబ్జెక్టులో రెండు కావాలి, ఒకటి ఆడియో, రెండు వీడియో. ఒక ఆనందాన్ని నువ్వు పొందినప్పుడు నువ్వు ఎలా కేరింతలేయగలుగుతావు, ఆ ఫీలింగ్ నువ్వు ఎలా అనుభవిస్తావు, యాక్షన్ ఎలా చేస్తావు, అవన్నీ ప్రతి క్షణం మనం ఫీల్ కావాలి. డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి జీవితంలో నీ యొక్క పాత్ర ఏంటి, ఆ పాత్రని నీకు నువ్వుగా చూసుకోగలగాలి, ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏమేమి పెట్టుకుంటారు, మీ లక్ష్యాలు కానీ మీ కోరికలు కానీ ఏమేమి పెట్టుకుంటారు? సింపుల్గా మన ఆలోచన విధానాన్ని మార్చడం ద్వారా మనం కోటీశ్వరులం అయిపోతాం. మన సబ్జెక్టులు అంతే, మనం చెప్పేది అంతకంటే ఏం లేదు. ఆలోచన విధానం అనేది పదే పదే మీ సబ్కాన్షియస్ మైండ్కు తెలియచేయాలి. ఎందుకు తెలియజేయాలి పదే పదే? అప్పుడు మీరు హాయిగా నిద్రలో ఉన్నారు, ఎవరు వచ్చి డోర్ నాక్ చేశారు, మీరు లేవరు, ఒక ఇంకో రెండుసార్లు నాక్ చేస్తారు, అప్పటికి కూడా కొద్దిగా మగతగా ఉంటుంది. ఒక 10 సార్లు నాక్ చేశారనుకో, చిరాకేసి టకిమని లేదు, డోర్ తీస్తారా? తీస్తాను సార్. సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు నిద్రావస్థలో ఉంటుంది, దానికి ఇంకేం పని ఉండదు. ఎందుకంటే దానికి 24/7 24 గంటలు కొన్ని పనులు ఉన్నాయి. దానికి ఒకటేమో శ్వాస పీల్చుకోవడం, ఓకే, మీ జీర్ణక్రియలు నిర్వహించడం, అర్థమైందా, మీ గురించి నిరంతరం ఆలోచించడం, ఈ 3 పనులు దానికి ఉన్నాయి. అవి కాకుండా మనం అదనంగా పనిస్తున్నాం. దానికి మనం అదనంగా ఏం పనిస్తున్నాం? డబ్బు సంపద విషయమైన పనులను ఇస్తున్నాం. వీటిని పదే 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 చెప్పినప్పుడు ఓహో ఏమో అంటున్నాడు కదా అని చెప్పేసి ఇటువైపు చూస్తుంది అది, అర్థమైంది. అప్పటిదాకా చూడదు, అప్పటిదాకా నిద్రావస్థలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పదే 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 చెప్పడం వల్ల అది వింటది. అప్పుడు మీరు రైల్వే స్టేషన్ వెళ్ళారు, ట్రైన్ ఉంది మీకు, ఒక 20 నిమిషాల్లో ట్రైన్ ఉంది, అక్కడ ఒక టీ అతను టీ అని తిరుగుతున్నాడు, మీరు వింటున్నారు, దాన్ని పట్టించుకోవట్లేదు, ఎందుకంటే మీ ట్రైన్ వచ్చే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. తర్వాత ఒక అరగంట తర్వాత ట్రైన్ లేట్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ టీ అతని కోసం వెతుకుతారు, ఎందుకంటే అప్పటిదాకా పని ఏం లేదు కదా మనకి. అంటే వాడు మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్ మైండ్లో టీ అని ముద్ర వేసాడు. పదే 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 ఏదైతే చెప్తామో ఆ వైబ్రేషన్స్ వచ్చేసి మన సబ్కాన్షియస్ మైండ్ని నిద్ర మెలకొల్పుతాయి. అప్పుడు అది దాన్ని పట్టుకుంటుంది, పట్టుకుని అది ఏం చేస్తుంది అంటే అది కావాలని కోరుకుంటుంది. అర్థమైందా? ఇక్కడ మనం ఏం చెప్తామంటే మన దగ్గర ఏమీ లేదు, ఏమీ లేని దాన్ని మనం సృష్టించుకొని పదే పదే డబ్బు సంపద ఐశ్వర్యం అని చెప్తుంటాం. మనం చెప్పినప్పుడు అది పదే 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 చెప్పినప్పుడు అది గ్రహిస్తుంది సబ్కాన్షియస్ మైండ్, ఓహో ఏం కావాలి, డబ్బు సంపద ఐశ్వర్యం కావాలా, ఇప్పుడు ఎలా ఇవ్వాలని డిజైన్ చేస్తాం. ఆ డిజైన్ అనేది ఎలా ఉంటుందంటే నువ్వు కోరుకున్నట్టు ఉండదు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే, నేను ఇంతకుముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఓ పిల్లాడు పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఆడుకున్నాడు, చేశాడు, వచ్చేటప్పుడు ఆ ఇంటి ఆవిడ అక్కడ కొన్ని వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి తీసుకెళ్ళరాని అంది, వాడు తీసుకోలేదు. నెక్స్ట్ డే వచ్చాడు, మళ్ళీ తీసుకెళ్ళరా, కొన్ని తీసుకోరా అక్కడ ఉన్నాయి అంది, ఆయన తీసుకోలేదు. మూడోసారి ఆమె ఇలా పట్టేసి వాడు ఒళ్ళు షర్ట్ పట్టి దాంట్లో వేసింది, ఆడ హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోయినాడు. తర్వాత రోజు వచ్చాడు, వచ్చింది ఎరా అటు తీసుకోమని చెప్తే నువ్వు తీసుకోలేదు, నేను ఇస్తే తీసుకున్నావు కదా అన్నాడు. వాడేమన్నాడు కదా, నేను తీసుకుంటే నా చేయి చిన్నది, చాలా పెద్దది, కాబట్టి మీరే వల్ల నేను తీసుకోలేదన్నాడు వాడు. కాబట్టి విషయం అనేది చేయి చాలా పెద్దది. మనం ఏం కోరుకుంటాం, 24 గంటలు అవి ఉన్న అప్పులు పోతే అయిపోతుంది, ఆ ఉన్న అప్పులు పోయేసి ఏముంది, ఒక ఇల్లు కట్టుకుంటే అయిపోతుంది, ఒక కారు కొనుక్కుంటే అయిపోతుంది. చాలా చిన్న కోరికలు ఇవి మన సబ్జెక్ట్లో. ఒక కారు అనేది, ఒక ఇల్లు అనేది, ఒక 1 కోటి రూపాయలు అనేది చాలా చిన్న సబ్జెక్ట్ మన సబ్జెక్టులు, అర్థమైందా? కాబట్టి విశ్వం ఇచ్చేది ఎలా ఉంటుంది అంటే, నువ్వు 100,000 రూపాయలు కోరుకుంటే అది 10 లక్షలు ఇస్తుంది, మీరు 10 లక్షలు కోరుకుంటే అది 1 కోటి రూపాయలు ఇస్తుంది, దానికి సిద్ధంగా ఉంది. అది గమనించక మనం ఏం చేస్తామంటే ఏదేదో కోరుకుంటాం మనం, అది కాదు కావాల్సింది. నేనేం చెప్తానంటే మన సబ్జెక్టులో నువ్వు ఎలా సృష్టించుకోవాలి, కూర్చుని దగ్గర ఎలా సంపాదించుకోవాలన్నప్పుడు పెద్ద మొత్తంలో కోరుకో కదా, పోయేదేముంది, పెద్ద మొత్తంలో కోరుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. పెద్ద మొత్తంలో కోరుకున్నప్పుడు దానికి నువ్వు స్పెండ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి, అర్థమైంది. అంటే దాని పట్ల నీకు సమయం కావచ్చు, లేదంటే నీ ఆలోచన విధానం కావచ్చు, ఏదైనా సరే దానికి ఖర్చు పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అంటే నిరంతరం ఆలోచనలు పట్టి ఉంచినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. సింపుల్, అర్థమవుతుందా లేదా? కాబట్టి ఇక్కడ డబ్బు ఎవరు ఇస్తారు, అతి సులువుగా ఎలా వస్తుంది, నీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా నువ్వు సృష్టించుకునేది నువ్వు పొందుతున్నావు. దీనికి ఎవరో దేవుడు కారణం కానీ, లేకపోతే ఓ గురువు కారణం కానీ, లేకపోతే ఇంకేదో కారణం కానీ, అవన్నీ కాదు. ఒక దేవుడు మొక్కు మొక్కినప్పుడు కానీ, లేకపోతే ఒక దేవుడిని మనం కోరినప్పుడు కానీ, ఈ సబ్జెక్ట్ తెలియనప్పుడు మనకు అవి ఎలా సత్యం అవుతాయి, అవి ఎలా నిజమవుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు. ఇప్పుడు సపోజు ఒక కొండకి వెళ్తారు, ఒక మొక్కు ఉంది మీకు, ఓకేనా, మీకు అదొక కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను వెళ్ళి ఆ మొక్కు తీర్చుకుంటే పనులు అవుతాయి, పనులు అవుతాయి.
ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్, మీ ఆలోచన విధానం అంతా దాని మీద ఆధారపడింది. మీ సబ్కాన్షియస్ మైండ్కు దాన్ని ఫిక్స్ చేస్తారు. ఏమని, నేను వెళ్ళి అక్కడ అది చేస్తే నా పని అయిపోతుంది అని. ఓకేనా? ఇప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక డబ్బును కేటాయించి, ఒక సమయాన్ని కేటాయించి, ఒక రోజును కేటాయించి మీరు బయలుదేరుతారు. ఆ బయలుదేరే ముందు దానికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయా మీకు దానికి సంబంధించిన ఆలోచన? అవే ఉంటాయి. అంటే నిరంతరం ఆ ఆలోచనలతోనే మీరు బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత ఏమవుతుందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు అనుకోవచ్చు, ఇంకేదనుకోవచ్చు, మీ ఏదైతే అనుభవిస్తారో దానికి సంబంధించి. ఆ ప్రయాణంలో 24 గంటలు మీకు అదే ఆలోచన ఉంటే తప్ప ఇంకేం ఉండదు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆ ఆలోచనని మీరు అక్కడికి వెళ్ళడం వల్ల మీకు అవుతుందని ఆ పదే పదే ఆలోచనని మీ సబ్కాన్షియస్ మైండ్ పట్టిస్తున్నారు. అక్కడికి వెళ్ళి రాగానే మీ పని అయిపోతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ ఆలోచన విధానాన్ని పట్టించారు, అక్కడ అదే చేస్తున్నారు మీరు. కాకపోతే అక్కడ పేరు అనేది దేవుడి అనేది పెట్టుకున్నారు మీరు, ఎందుకంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు కదా. ఒక మనకంటే అనంతమైన ఒక శక్తి ఉందని దాని మీద ఆధారపడుతున్నాం కాబట్టి మీకు అది చేసిన ఫీలింగ్ ఉందంతే. కానీ అప్పటి వరకు మీరు కొన్ని 100,000 సార్లు ఆలోచనలు పట్టి ఉంచడం వల్ల, పదే 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 చెప్పడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకొని మీకు కావాల్సినవన్నీ ఇవ్వడం జరిగింది. సింపుల్ అంతే కదా. ఇక్కడ ఎవరు ఎందుకు చేశారు, మీకు మీరే క్రియేట్ చేసుకున్నారు, మీకు మీరే దాన్ని తయారు చేసుకున్నారు, మీకు మీరే పొందారు, అంతే సింపుల్. కాబట్టి ఎవరు ఏది ఇచ్చారు మీ జీవితంలో, ఎవరు ఏది ఇవ్వరు, మీకు మీరే సృష్టించుకుంటారు. అది డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, అతి సులభంగా మీ ఆలోచన ద్వారా మీరు సృష్టించుకుంటారు. అది సబ్జెక్ట్. సబ్కాన్షియస్ మైండ్ అనేది మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఎప్పుడు స్లీప్ మోడ్లో ఉంటుంటుంది. 1-2 సార్లు మనం ఎప్పుడైతే డోర్ కొడుతూ ఉంటామో అలర్ట్ స్టేట్కి వస్తుంటుంటాం. అదే మనం ఇచ్చే ఆలోచనలు కావచ్చు, మన నమ్మకాలు కావచ్చు. అదే మీ కోరిక అనేది. అంతే తప్ప అది సులభంగా డబ్బు వస్తుంది అంటే ఎలా వస్తుంది? క్వశ్చన్ కాదు అక్కడ. నీకు నువ్వు తయారు చేసుకుంటావు, నీకు కావాల్సిన దాన్ని నువ్వు సృష్టించుకుంటున్నావు. డబ్బు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు కదా. డబ్బు అని కాదు కదా, కేవలం డబ్బు మీద దృష్టి పెట్టినప్పుడు డబ్బు వస్తుంది, ఇంకేమైనా కావాలనుకో కూడా అది వస్తుంది. Wonderful sir. Thank you sir. Thank you so much. Thank you. Suman TV లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.